సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు కానీ అలానే వచ్చేసి చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలి తీవ్రత అంటే చాలా చోట్ల మనకు 0 డిగ్రీలుగా పడిపోయింది ఉత్తర భారతదేశంలో. ఆ చలి అంటే ఆ చలి గాలులు వచ్చేసి మెల్లగా మనకు దక్షిణ భారతదేశం అంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ మీదుగా వస్తుంది. దాని వలన మనకు వాతావరణ మార్పులు ఏ విధంగా ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో ఉంటుంది అన్న విషయం గురించి చూద్దామండి. ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏమంటే అక్కడక్కడ మనకేమంటే ఆకాశం మేఘావృతమై ఉంది. అట్ ద సేమ్ టైం రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా ఆకాశం అనేది మేఘావృతమై ఉంది. దాంతోపాటుగా బంగాళాఖాతంలోని దక్షిణ భాగాల్లో ఏమంటే మనకు చల్లటి అంటే చల్లటి వాతావరణము, అలానే ఏమంటే మనకు అక్కడక్కడ మేఘాలతో కూడిన వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో నమోదవుతుంది. సో ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి చూస్తే ఇక్కడ మనకు తెలంగాణలో ఉండే తేమ మెల్లగా మనకు దిగువన వెళ్ళిపోతుంది. అలానే మనకేమంటే ఇక్కడ అంటే ప్రస్తుతానికి బెంగళూరు ప్రాంతం చాలా దగ్గరగా ఉన్న మేఘాలు ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం వైజాగ్ అలానే మనకేమంటే ఒడిశాకి దక్షిణ భాగంలో ఉండే మేఘాలు వచ్చేసి మెల్లగా మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వస్తుంది. దాంతోపాటుగా ఉత్తర భారతదేశంలో ఉంటున్న పొడిగాలు మెల్లగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది. దీని గురించి ఇప్పుడు నేను ఒకసారి వివరంగా ఒక వివరమైన సమాచారం ఇస్తున్నాను. ఎందుకు అంటే రానున్న రోజుల్లో వాతావరణం వచ్చేసి చాలా తీవ్రంగా మారిపోయే అవకాశాలు ఉంటున్నాయి అంటే చాలా ఎక్స్ట్రీమ్గా ఉండే అవకాశాలు ఉంది. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ మనకు 0 డిగ్రీలు, అలానే చూసినా కదా చాలా న్యూస్ పేపర్లో కూడా ఢిల్లీలో వచ్చేసి 3 డిగ్రీలు, అలానే రాజస్థాన్లో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని. సో ఆ ఉష్ణోగ్రతలు ఏమవుతుందంటే మెల్లగా మనకు ఉత్తర భారతదేశం నుంచి మెల్లగా ఇలా లోపలికి వస్తుంది. అంటే ప్రస్తుతానికి మనకున్న తేమ వచ్చేసి మెల్లగా కిందకి వెళుతూ ఇక్కడ మనకు ఉత్తర భారతదేశంలో నుంచి వస్తున్న పొడిగాలు ఇలా కిందకి ఈ విధంగా వస్తుంది. దీని వలన ఏమవుతుందంటే ఈరోజు ఈ విధంగా ఉండగా రేపు మనకు ఈ పొడిగాలు బాగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకొని వస్తుంది. కాబట్టి తప్పకుండా మనకు చలి తీవ్రత అనేది మనకు సాధారణం కంటే చాలా 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 ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే చాలామంది ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే ఈ సంవత్సరం మనకు చలికాలమే లేదు, ఎప్పుడన్నా చలికాలం, చలికాలంలో కూడా వర్షాలు ఏంటి, చలికాలంలో కూడా ఎండాకాలం అంటే ఈ ఎండలు ఏంటి అని చాలామంది అడిగినారు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే రేపు 7వ తారీఖున నుంచి అప్ టు మనకేమంటే 11వ తారీఖున వరకు మనకైతే చలి తీవ్రత అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. చాలా చోట్లలో మనకు 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. గత కొన్ని వీడియోల్లో చెప్తూ వచ్చినట్లుగానే మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అరకు వ్యాలీ, వంజాంగి ఇలాంటి ప్రాంతాల్లో 0 డిగ్రీలు చాలా దగ్గరగా ఉష్ణోగ్రతలు వెళ్ళే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. కాబట్టి వృద్ధులు అలానే వచ్చే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చలి అనేది చాలా డేంజరస్ అంటే చాలా ఏమంటే ప్రమాదకరమైనది. ఈ సమయంలో ఈ కాలంలో మనం జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కోవిడ్ కూడా మెల్లగా విస్తరిస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది చాలా 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 ముఖ్యమండి. ఇప్పుడు మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి చూసినామంటే రేపు తెల్లవారుజామున మనకు చలి తీవ్రత అంటే గత 10 రోజుల కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు రేపు తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కుమరంభీం అలానే మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఈ జిల్లాల్లో మనకు చలి తీవ్రత అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట అలానే సంగారెడ్డి, దాంతోపాటుగా మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నాగర్కర్నూల్ అలానే ఏమంటే నిజామాబాద్, సిరిసిల, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ ప్రాంతాల్లో మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉంటుంది. తూర్పు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఏమంటే నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మంలో చలి తీవ్రత సాధారణంగా ఉంటుంది. సో రేపు ఈ పరిస్థితి ఉండగా ఎల్లుండి తీసుకున్నామంటే అంటే 8వ తారీఖున ఉదయాన అలానే 7వ తారీఖున అర్ధరాత్రి సమయంలో చలి తీవ్రత అనేది చాలా 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 ఎక్కువ ఉండే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. 9వ తారీఖున 8 కంటే ఇంకా ఎక్కువ చలి ఉండే అవకాశం
అవకాశాలు ఉంటున్నాయి. అంటే చాలా చోట్లలో మనకేమంటే 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోయే ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనకు రెడ్ అలర్ట్ ప్రకటించాలి. ఎందుకంటే ఏమంటే చలి తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు చాలా బాగా ఎక్కువగా వహించడం అనేది ఇంపార్టెంట్. అంటే 7వ తారీఖున మెల్లగా మొదలయ్యి 8, 9, 10, 11వ తారీఖుల్లో తారాస్థాయిలో అంటే చాలా ఎక్కువగా చలి ఉండే అవకాశాలు పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఇప్పుడు మనకేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకేమంటే చలి తీవ్రత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు ఎక్కువగా ఉంటుంది. అంటే అరకు, పాడేరు, వంజాంగి ఈ ప్రాంతాల్లో మనకేమంటే 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. కానీ రేపు ఎల్లుండి అంటే తెలంగాణలో ఏ విధంగా అయితే చలి మొదలవుతుందో అలానే ఆంధ్రాలో కూడా మనకేమంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, పల్నాడు కావచ్చు, గుంటూరు కావచ్చు, అలానే రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా మనకేమంటే రానున్న 5-6 రోజుల దాకా చలి తీవ్రత అనేది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అంటే చలి అనేది చాలా విజృంభించే అవకాశాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, కాకినాడ కావచ్చు, శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యం జిల్లా, అలానే ఏమంటే ఏలూరు జిల్లాల్లో కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ నెల్లూరు, తిరుపతి తప్ప మిగిలిన అన్ని ప్లేసెస్లో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు, చలి తీవ్రత తారాస్థాయిలో ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని చోట్లలో వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఎందుకు అంటే నేను గతంలో చెప్పాను, ఇక్కడ పైన ఉండే మేఘాలు అంటే విశాఖపట్నం దగ్గర ఉండే మేఘాలు కొంచెం మనకు బంగాళాఖాతంలో ప్రవేశించి తిరిగి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా మీదుగా వస్తుంది. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో మనకు కొన్ని వర్షాలు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ అనేది చూస్తే క్లీన్గా అర్థమవుతుంది, లోపలికి ఈ విధంగా వస్తుంది. కాబట్టి రేపు అలానే వచ్చేసి రేపు అర్ధరాత్రి సమయం మధ్యలో మనకేమంటే అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది. అంటే రేపు ఉదయాన కొన్ని వర్షాలు నెల్లూరు జిల్లాలో, అది కూడా చాలా తక్కువ చోట్లలో మాత్రం ఉంటుంది. నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లాలోని పలు దక్షిణ భాగాల్లో కావచ్చు స్వల్పంగానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. 1 లేదా 2 చోట్లలో మాత్రమే మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటుంది. అంటే కొన్ని చోట్లలో ఉంటుంది, మోస్తరు వర్షాలు మాత్రం 1 లేదా 2 చోట్లలో మాత్రం ఉంటుంది. ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వర్షాలు ఉండవు ఈ రోజు నుంచి, అలానే ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన భాగాల్లో కూడా మనకు వర్షాలనే ఉండదండి. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.